ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల సేకరణ తర్వాత రీలింటేషన్ కమిటీని ఏర్పాటు చేస్తే ఆ కమిటీ సమర్పించిన నివేదికను అనుసరించి పార్లమెంట్ చట్టం చేసి సంఖ్యను నిర్ణయించింది. ఓకే, మరి సంఖ్య నిర్ణయించేటప్పుడు 2002లో డీలిమిటేషన్ కమిటీ ఏర్పడింది, పనిచేసింది, కానీ సంఖ్యలో మార్పు రాలేదు కదా. ఎందుకు అంటే 1971 జనాభా లెక్కలను అనుసరించి సేకరణ అనుసరించి 1973లో పార్లమెంట్ గరిష్ట సభ్యుల సంఖ్యగా ఎంత నిర్ణయించినారు, 550+2 నిర్ణయించినారు. ఈ నిర్ణయించేటప్పుడు ఏం చేసినామంటే, ఇక్కడ కూడా మీకు ఐడియా ఉండాలి, ఈ నిర్ణయించేటప్పుడు ఈ రాష్ట్రాలకు 530, బి కేంద్ర పాలిత ప్రాంతాలకు 20, ఇద్దరు ఆంగ్ల ఇండియన్స్. ఇది సంఖ్య నిర్ణయం. ఇప్పుడు ఈ రాష్ట్రాల నుంచి ఎన్నుకోబడే సభ్యుల సంఖ్య కరెక్టే ఉంది, కానీ కేంద్ర పాలిత ప్రాంతాలకు 80 మంది ప్రాతినిధ్యం వహించాలి. ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే, కేంద్ర పాలిత ప్రాంతాలు ఒక ఢిల్లీ నుంచి 7 ఎన్నుకోబడుతున్నారు, మిగిలిన 6 కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ 6 కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 6 ఎన్నుకోబడుతున్నారు. పాండిచ్చేరి నుంచి ఒకరు, లక్షద్వీప్ నుంచి ఒకరు, అండమాన్ నికోబార్ దీవి నుంచి ఒకరు, చండీగఢ్ నుంచి ఒకరు, డయ్యూ డామన్ నుంచి ఒకరు, దాద్రా నగర్ హవేలీ నుంచి ఒకరు, మొత్తం కలిసి ఎంతమంది ఎన్నుకోబడుతున్నారు, 6, ఢిల్లీ నుంచి 7. కాబట్టి మీరు ఎంతమంది అవుతారు, 13. 530+13 ఎంత, ఇది అనమాట పరిస్థితి. ఎప్పుడు నిర్ణయించినారు ఇది, 1973లో. ఓకే, ఎన్నో రాజ్యాంగ సోదరుల 31 ద్వారా 71 జనాభా లెక్కలను ఆధారం చేసుకొని 73లో నిర్ణయించినారు. అయితే 1976లో శ్రీమతి ఇందిరాగాంధీ ఏం చేసిందంటే, 42వ రాజ్యాంగ సవరణ చేసి ఇప్పుడు ఈ సంఖ్య నిర్ణయించిన సంఖ్య ఉంది కదా, దీనిని 25 సంవత్సరాల పాటు ఎలాంటి సవరణ లేకుండా చేసింది. ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా అంటే వాస్తవానికి ఇప్పుడు నిర్ణయించబడింది ఎప్పుడు, 76లో. ఏం జరుగుతుంది, మారుతుంది. ఎన్ని సంవత్సరాలు, 25 అంటే ఎప్పుడు మార్చాలి, 2001లో దీన్ని మార్చాల్సిన సమయం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వాజ్పేయి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసిందంటే 84వ సవరణ చేసింది. 84వ సవరణ చేసి మళ్ళీ ఒక 25 సంవత్సరాలు అంటే 2001 నుంచి 2026 వరకు కూడా మార్చడానికి వీల్లేదు. 2026 కూడా మారదు టెక్నికల్ గా, అంటే ఆ టెక్నికల్ గా కూడా 2026 ఏమని చెప్తున్నారు, 2026 తర్వాత జరిపే జనాభా లెక్కల సేకరణ అనుసరించి మార్పులు చేస్తారు. మరి 2026 తర్వాత జనాభా లెక్కలంటే ఎప్పుడు చేస్తారు, 2031. అంటే 1971 జనాభా లెక్కల సేకరణ ఆధారంగా నిర్ణయించబడిన లోక్సభ సభ్యుల సంఖ్య మారితే 2031 తర్వాత, అంటే 60 సంవత్సరాల తర్వాత లోక్సభ సభ్యుల సంఖ్య మారితే మారే అవకాశం ఉంటుంది, మారకపోతే అది కూడా పెంచవచ్చు. అది పార్లమెంట్ ఇప్పుడు అదే కదా, సభ్యుల సంఖ్యను యాక్చువల్ గా చేయాలంటే ఏం చేయాలి, మార్చాలి. కానీ భారతదేశంలో మార్పులు చేయలేదు. మార్పులు చేసేటటువంటి మార్పులు చేయకుండా రాజ్యాంగంలోనే కట్టుదిట్టం చేసినా 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 25 సంవత్సరాల వరకు మారే అవకాశం లేదని చెప్తే, మీకు 2001లో ఎన్నో రాజ్యాంగ సవరణ, 84వ రాజ్యాంగ సవరణ చేసి 2026 దాకా కూడా మార్చే అవకాశం లేదు. రైట్, ఇది ప్రస్తుతం లోక్సభ సభ్యుల సంఖ్యకు సంబంధించినటువంటి అంశం.
అటమిక్ డౌట్ రావాలి. ఏంటి డౌట్? ఎక్కడైతే రావాలి ఎందుకు వచ్చింది? గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత నిర్ణయించింది? 550+2 ఎలా? 530 మంది రాష్ట్రాల నుంచి, 20 మంది ప్రస్తుతం లోక్సభ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎంత మంది ఎన్నిక అవుతున్నారు? రాష్ట్రాల నుంచి ఎన్నుకోబడే సభ్యుల సంఖ్య 530 ఇద్దరు ఎవరు చేత నియమించబడారు? డౌట్ కావాల్సింది అంశం వేరే. రాజపేట్లు కూడా మీరు ఆలోచన చేసి ప్రశ్నించట్లేదంటే మీరు ఆలోచించలేదండి. సార్ ఎందుకు 2002 రాసినారా అని అడిగిస్తాను. 2002 డీమిటేషన్ కమిటీ 4వసారి ఏర్పాటు చేసినారు. జస్టిస్ కులదీప్ సింగ్ నేతృత్వంలో ఓ డీమిటేషన్ కమిటీని ఏర్పాటు చేసినారు. కుల్దీప్ సింగ్ వచ్చిందా లేదా? ఎందుకే రాకపోతే సంతోషం, వస్తే మరి ఎప్పుడు యూనివర్సిటీలో ఉన్నప్పుడు రూముల మీద బోర్డు రాసి పెట్టారు. మోర్ స్టడీ, మోర్ స్టడీ, మోర్ కంప్యూటర్. మోర్ స్టడీ, మోర్ కంప్యూటర్. లెస్ స్టడీ, లెస్ కంప్యూటర్. ఇఫ్ దేర్ ఇస్ నో స్టడీ, నో కంప్యూటర్. కొంచెం తెలియజేస్తున్నాం మమ్మల్ని అనవసరంగా అనుకుంటే నేను చెప్పేది ఉంటుంది. 2002 డీలిమిటేషన్ కమిటీ ఏర్పాటు చేసినారు. సంఖ్యలో మార్పు చేయనప్పుడు డీలిమిటేషన్ కమిటీని ఎందుకు ఏర్పాటు చేసినారు అంటే, భారతదేశంలో ఈ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, పార్లమెంట్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా అన్ఈక్వల్ ఓటర్స్ ఉన్నారు. అన్ఈక్వల్గా ఢిల్లీలోనే చాందినీ చౌక్ నియోజకవర్గంలో ఉండే ఓటర్ల సంఖ్య 480,000 ఆల్మోస్ట్ 500,000. ఔటర్ ఢిల్లీ నియోజకవర్గంలో, ఔటర్ ఢిల్లీ నియోజకవర్గం యొక్క ఓటర్ల సంఖ్య 33.5 లక్షలు. ఇప్పుడు ఈ పునర్వ్యవస్థీకరణ జరిగిందని చెప్తున్నా, ఇది జరగక ముందు సంగతి నేను చెప్పేది ఉంటే, ఔటర్ ఢిల్లీ మొత్తం ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కూడా అతిపెద్దది ఔటర్ ఢిల్లీ. మొత్తం టోటల్ గా ప్రపంచంలో ఉండేటటువంటి పార్లమెంటరీ నియోజకవర్గం అతిపెద్దది 33.5 లక్షలు. అంటే ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఆ రాష్ట్రాలలో ఒక పెద్ద రాష్ట్రం, ఈశాన్య రాష్ట్రాలలో కూడా పెద్ద రాష్ట్రం జనాభా ఒక నియోజకవర్గం. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే, హైదరాబాద్ లో మహారాజ్గంజ్ ఇంతకుముందు ముఖేష్ గౌడ్ ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యే కానిస్టేషన్ ఎమ్మెల్యేలో 84,000 ఓట్లు ఉండేది. విజయనాథన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన ఖైరతాబాద్ నియోజకవర్గం యొక్క ఓటర్ల సంఖ్య 6,70,000. ఇప్పుడు ఆ ఖైరతాబాద్ ని విభజిస్తే 5 నియోజకవర్గాలే. విభజిస్తే దాంట్లో నేను అన్ని పునర్వ్యవస్థీకరణ చేసే సంఖ్య మారదు. ఏం మారుతుంది? భౌగోళిక పరమైనటువంటి నియోజకవర్గాల యొక్క భౌగోళిక పరమైన మార్పులు వస్తాయి. మార్పులు రావడంతో
ఒక నేర్పుర్గంలోనేమో లక్ష లోపు, ఇంకో నేర్పుర్గంలో 6 లక్షలు ఉండదు. ఈ భిన్నత్వంలో దీన్ని అంటే మార్చాలన్న ఉద్దేశంతోని మార్పులు చేయడం జరిగింది. ఫస్ట్ అర్థమైంది. ఇది ఒకటి. రెండో అంశం ఏంటంటే, రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు వారి జనాభా ప్రాతిపదిక పైన రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి చెప్పబడింది. రిజర్వేషన్లు కల్పించాలని చెప్పబడితే 1971 నుంచి 2001 వరకు 30 సంవత్సరాల్లో దేశంలో ఎస్సీ జనాభాలో ఎస్టీ జనాభాలో గణనీయమైన మార్పులు వచ్చాయి. దానికి అనుగుణంగా సభ్యుల సంఖ్యను మార్చాల్సింది. రిజర్వేషన్ల సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ జస్టిస్ కులదీప్ సింగ్ యొక్క సూచనను అనుసరించి, డీలిమిటేషన్ కమిటీ సూచనను అనుసరించి 87వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ నేర్కొర్గాల యొక్క భౌగోళిక పరమైన అంటే ప్రాంతీయ పరమైన భౌగోళిక పరమైనటువంటి పునర్వ్యవస్థీకరణ చేసినారు. పునర్వ్యవస్థీకరణ చేసి ఈ మోసల సంఖ్యలో ఉన్న అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆల్మోస్ట్ కాదు ఈక్వల్ చేసే ప్రయత్నం చేసినారు. ఇది ఒకటి. రెండోది ఏంటని, ఎస్సీ ఎస్టీలకు కల్పించబడే రిజర్వేషన్ల సంఖ్యలో కొంచెం మార్పు తీసుకురావడం జరిగింది. మార్పు అంటే ఎలా, గతంలో ఎస్సీలకు 79 స్థానాలు ఉండేవి, ఇప్పుడు 84 స్థానాలు అయినాయి. గతంలో ఎస్సీలకు 41 స్థానాలు ఉండేవి, ఇప్పుడు 47 అయినాయి. అంటే ఆల్మోస్ట్ 11 MP సీట్లు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెరిగినాయి. ఇది పెరగాలి అని అంటే వాస్తవానికి ఈ 79-41 ఏ జనాభా లెక్కల సేకరణ అనుసరిస్తే ఆహార రిజర్వేషన్ నిర్ణయించిన 71. ఇప్పుడు 2001కి వచ్చేసరికి ఏమైంది, జనాభాలో మార్పు వచ్చింది. అందువలన ఇప్పుడు ఏ జనాభా లెక్కలను ఆధారం చేసుకొని రిజర్వేషన్ నిర్ణయించాలి, 2001. దానికోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి వచ్చింది. ఈ సీట్ల విషయంలో పట్ల కూడా దీనికోసం రిజర్వ్ అంటే మార్పు చేయాల్సి వచ్చింది. ఈ మొత్తం పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ప్రస్తుతం భారతదేశంలో భౌగోళికంగా వైశాల్యం విషయంలో అతిపెద్ద పార్లమెంటరీ నేర్చుకోవడం ఏదయ్యా అంటే రాజస్థాన్. ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద వైశాల్యం కలిగినటువంటి పార్లమెంటరీ నేర్చుకోవడం ఇది లడాక్. రెండవది రాజస్థాన్ లో ఉన్నటువంటి బార్మర్. రాజస్థాన్ లో ఉన్నటువంటి బార్మర్ ఏదైతే ఉందో ఇవి అతిపెద్ద నియోజకవర్గాలు. కాక వైశాల్యం రీత్యా అతి చిన్న నియోజకవర్గం ఏంటిదంటే వాయువ్య ముంబై. దక్షిణ వాయువ్య ముంబై, వెస్టర్న్ వాయువ్య ముంబై, పశ్చిమ వాయువ్య ముంబై, ఈ రెండు కూడా అతి చెప్పేది ఓటర్లు కాదు, వైశాల్యం. ఓకే, వైశాల్యం రీత్యా మరి ఓటర్ల నుంచి అతిపెద్ద నియోజకవర్గం ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి ఉన్నావు. రెండవది మల్కాజ్గిరి, మన హైదరాబాద్ లోనే ఉన్నటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గం రెండవది. అతి తక్కువ ఓటర్లు కలిగినటువంటి, కేవలం 48,000 మాత్రమే ఓటర్లు కలిగిన నియోజకవర్గం లక్షద్వీప్, అతి చిన్న నియోజకవర్గం ఓటర్ల రీత్యా. ఇది 2001 జనాభా లెక్కల సేకరణ అనుసరించి 87వ రాజ్యాంగ సవరణ ద్వారా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేసినప్పుడు భౌగోళిక రీత్యా పునర్వ్యవస్థ. ఇంతకుముందు హైదరాబాద్లో పార్లమెంటు నియోజకవర్గాలు ఎన్ని ఉండేవి, రెండే ఉండేది, హైదరాబాద్, సికింద్రాబాద్. మూడోది ఏమొచ్చింది ఇప్పుడు, మల్కాజ్గిరి. మల్కాజ్గిరి వచ్చింది, సిద్దిపేట ఎగిరిపోయింది. అంటే నీకు సంఖ్యల మార్పు రాదు, సంఖ్యల మార్పు వచ్చే అవకాశం లేదు. రాజ్యాంగం చెప్పింది ఏమని ఎప్పటిదాకా ప్రారంభించాం, సంఖ్యల మార్పు భౌగోళికంగా మార్పులు చేస్తూ చేస్తాం. అర్థమైంది కదా, ఇది అంశము. ఇకపోతే దీంట్లో మీరు నెక్స్ట్ అంశం ఏంటంటే,
సంఖ్య ఎలా నిర్ణయించబడుతుందో చెప్పినామా, ఎవరు నిర్ణయిస్తారో చెప్పినామా. దీని ప్రకారం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 331 అధికారులను అనుసరించి ఇద్దరు ఆంగ్ల ఇండియన్లను కూడా నియమించుకునేటటువంటి అధికారం భారత రాష్ట్రపతికి కల్పించబడింది. భారత రాష్ట్రపతి ఎంతమంది ఆంగ్ల ఇండియన్ నియమించారు? ఆంగ్ల ఇండియన్ నియమించాలని నియమించారు. చాలా స్పష్టంగా ఉంటుంది. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సాటిస్ఫైడ్ దట్ ది ఆంగ్ల ఇండియన్ కమ్యూనిటీ హ్యాస్ నాట్ రిప్రజెంటెడ్ యాడిక్వేట్లీ. The President of India can nominate not more than 2 members to the lower house of the parliament from the Anglo-Indian community. లోక్సభలో ఆంగ్లో ఇండియన్లకు సరైన ప్రాతినిధ్యం కల్పించబడలేదు అని భారత రాష్ట్రపతి సంతృప్తి చెందినట్లయితే ఇద్దరు సభ్యులకు మించకుండా భారత రాష్ట్రపతి లోక్సభ ఆంగ్లో ఇండియన్లను నియామకం చెయ్యవద్దు, చెయ్యాలని కాదు చెయ్యవద్దు. ఓకే, అలా ప్రస్తుతం మరి లోక్సభలో ఉండేటటువంటి ఆంగ్లో ఇండియన్లు ఎవరు అంటే, ఒకటి చార్లెట్ డయా, ఇంగ్రీస్ మెక్లియోన్, ఇంగ్రీస్ మెక్లియోన్, ఇంగ్రీస్ మెక్లియోన్, ఇంగ్రీస్ మెక్లియోన్. ఓకేనా, ఎవరు నియమిస్తారు వీరిని? భారత రాష్ట్రపతి. ఎప్పుడు నియమిస్తారు? ఆ కమ్యూనిటీకి సరైన ప్రాతినిధ్యం లభించలేదని భావించారు. ఎన్నో అధికారం ప్రకారం 331 అధికారం. ఎస్టీలకు లోక్సభలో నియోజకవర్గాలను రిజర్వ్ చేసేటటువంటి స్థానాలను రిజర్వేషన్ చేసేటటువంటి అధికరణ 330. ప్రస్తుతం లోక్సభలో ఎస్టీలకు కల్పించబడిన స్థానాల సంఖ్య 84, ఎస్టీలకు కల్పించబడిన స్థానాల సంఖ్య 47. ఒకవేళ అడిగేవాడికి ఏదైనా ప్రశ్న, 87వ రాజ్యాంగ సవరణ తర్వాత ఎస్సీ ఎస్టీలకు కల్పించబడిన రిజర్వేషన్ల సంఖ్యలో వచ్చిన మార్పు ఎన్ని సీట్లు పెరిగినవి? 5 అని 5 6 11 సీట్లు. 89 నుంచి 84 అంటే ఎన్ని? 41 నుంచి 47 అంటే 5 6 కలిపితే 4 11 అయితే ఎన్ని సీట్లు పెరిగినాయి అంటే చాలా 11 సీట్లు పెరిగింది, రైట్? ఇకపోతే ఈ లోక్సభ స్థానాలకు సంబంధించి అత్యధిక స్థానాలను కలిగి ఉన్న రాష్ట్రాలు యూపీ 80 స్థానాలు, 80 తర్వాత మహారాష్ట్ర 48, తర్వాత ఏపీ 42, వెస్ట్ బెంగాల్ 42, బీహార్ 40, తమిళనాడు 39, అదేవిధంగా మధ్యప్రదేశ్ 29, తర్వాత కర్ణాటక 28. ఇలా ఉన్నవి మనం ఇచ్చే దాంట్లో కూడా మీ రాష్ట్రాల గురించి కూడా ఉంటుంది. ఓకే, 36 బీహార్లో, వినండి, బీహార్లో మొత్తం 54 మంది సభ్యులు, 54 మంది సభ్యులు అయితే ఈ 54 మందిలో
పద్నాలుగు స్థానాలు దేనికి వెళ్ళిపోయినాయి? జార్ఖండ్ రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి. పద్నాలుగు స్థానాలు బీహార్ లో 40 స్థానాలు దాంట్లో ఉంటే కొట్టేసి మరీ రాయి రైట్. ఇది అత్యధిక స్థానాలను కలిగి ఉన్న రాష్ట్రాలు. మరి అతి తక్కువ స్థానాలను కలిగి ఉన్న రాష్ట్రాలు సిక్కిం ఎంతమంది? ఒకరు. రెండు మిజోరాం ఎంతమంది? ఒకరు. మూడు నాగాలాండ్ ఎంతమంది? ఒకరు. ఈ ఒక స్థానాలను కలిగి ఉన్న రాష్ట్రాల సంఖ్య ఎంతంటే మూడు. మిగిలినటువంటి ఏషియా రాష్ట్రాలు అయినటువంటి ఏంటివి అంటే మణిపూర్ కానీ లేక త్రిపుర కానీ లేక మేఘాలయ కానీ లేక అరుణాచల్ ప్రదేశ్ కానీ ఓకే గోవా, ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్ని ఉన్నాయి? రెండు 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 ఓకే. ఇది స్థానాల సంఖ్య. ఇకపోతే మీకు ఇలాంటివి అడిగేటప్పుడు ఒక చిన్న సమస్య ఉన్నది. ఓల్డ్ బుక్స్ లో మారకుండా ఉన్న అంశాలు ఉన్నాయి. యాక్చువల్గా ఇంతకుముందు బీహార్ ఎంతమంది ఉండేది? 54 మంది. 54 స్థానాల నుంచి ఇప్పుడు 40కి వచ్చింది. కాబట్టి రెండో స్థానంలోకి ఏ రాష్ట్రం వెళ్ళిపోయింది? మహారాష్ట్ర. ఇంతకుముందు ఏది ఉండేది? బీహార్. అలాగే మన రాష్ట్రం తర్వాత లేదా పశ్చిమ బెంగాల్ తర్వాత ఏ రాష్ట్రం వచ్చేది అంటే మధ్యప్రదేశ్. ఎందుకని? 40 స్థానాలు. 40 స్థానాలలో ఛత్తీస్గఢ్కు 11 స్థానాలు వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మధ్యప్రదేశ్ నుంచి ఎన్నుకోబడుతున్న స్థానాల సంఖ్య 29. ఈ మార్పులు ఉన్నాయి. కాబట్టి అప్పుడప్పుడు ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక లోక్సభ స్థానాలను కలిగి ఉన్న రాష్ట్రాల క్రమాన్ని తెలపండి అంటారు. అత్యధిక అనుకుంటున్న మీకు సంఖ్య పైన ఒక క్లారిటీ ఖచ్చితంగా ఉండాలి. సంఖ్యకు సంబంధించిన దాంట్లో క్లారిటీ అనేటటువంటి తప్పనిసరిగా ఉండాలి. అది రాజ్యసభ స్థానాలు కావచ్చు, లోక్సభ స్థానాలు కావచ్చు రైట్. మీకు 83వ అధికరణ లోక్సభ యొక్క పదవీ కాలాన్ని గురించి ఏర్పడుతుంది. ఓకే, పదవీ కాలంలో యాక్చువల్గా ఒరిజినల్ పదవి కాలం ఎంత? 5 సంవత్సరాలు. యాక్చువల్గా ఒరిజినల్ పదవి కాలం, ఒరిజినల్ పదవి కాలం 5 సంవత్సరాలు. 1976లో శ్రీమతి ఇందిరాగాంధీ 42వ సవరణ చేసి లోక్సభ యొక్క ఒరిజినల్ పదవీ కాలాన్ని 6 సంవత్సరాలు చేయడం జరిగింది. ఓకే, 1978లో 44వ సవరణ ద్వారా మళ్ళీ తిరిగి ఎన్ని సంవత్సరాలు చేసినారు? 5 సంవత్సరాలు. ఓకే, కానీ ఎప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో 1 సంవత్సరం కాలం పాటు అదనంగా పొడిగించబడుతున్నాం. అదేవిధంగా లోక్సభ పదవీ కాలం పూర్తి కాకముందే దీని మధ్యలోనే రద్దు చేసేటటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే, రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతి. పదవీ కాలం పూర్తి కావటానికంటే ముందే లోక్సభను రద్దు చేసేటటువంటి అధికారం భారత రాష్ట్రపతి కలిగి ఉంటాడు. ఓకే, సో మీకు ఇప్పుడు లోక్సభ దాని సభ్యుల సంఖ్య ఏ విధంగా పరిణామం చెందుతూ వచ్చింది, ఏ ఏ రాష్ట్రానికి ఎలా ప్రాతినిధ్యం కల్పించబడింది, ప్రస్తుతం ఉన్నటువంటి సభ్యుల సంఖ్య ఎప్పుడు నిర్ణయించబడింది, ఏ రాజ్యాంగత ఉన్నత ద్వారా దీన్ని మార్చకుండా మార్పు చేసినారు, ఎప్పటి వరకు దీన్ని మార్చే అవకాశం లేదు, మారిస్తే ఎలా మారుస్తారు, ఇప్పటి వరకు వచ్చినటువంటి మార్పులు ఏంటివి, ఇలాంటి అంశాలన్నీ కూడా. అలాగే
పదవీ కాలానికి సంబంధించినటువంటి అంశంలో కూడా కొన్ని మార్పులు వచ్చినవి. మరి ఆ మార్పులు సర్దుకోవడం జరిగింది. 44వ అధ్యాయం చెప్పబడింది ఏంటంటే యాజ్ఞిక్గా 5 సంవత్సరాలు చేస్తూ ఒకవేళ జాతీయ అత్యవసర పరిస్థితి విధించబడిన సందర్భాలలో మాత్రం దీని పదవీ కాలం ఏం చేయవచ్చు పొడగించు. ఎంతకాలం? అత్యవసర పరిస్థితి ముగిసిన 6 నెలల్లోగా తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలి. జాతీయ అత్యవసర పరిస్థితి ముగిసిన 6 నెలల్లోగా తప్పనిసరిగా లోక్సభ ఎన్నికలు నిర్వహించాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు 60ల గురించి పేర్కొన్నాం. ఎన్నోధికరణలో 84లో 60ల గురించి పేర్కొనేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని చోట్ల ఉన్నట్టే భారతీయ పౌరులై ఉండాలి. 2, వయస్సు విషయానికి వచ్చినప్పుడు లోక్సభ అయితే 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు, రాజ్యసభ అయితే 8 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా నిర్ణయించడం జరిగింది. వీటితో పాటు పార్లమెంటుకు పోటీ చేసేటటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే కేంద్ర రాష్ట్ర ఇతర ప్రభుత్వంలో ఆదాయాన్ని ఇచ్చే ఉద్యోగాన్ని చేసేవాడై ఉండరాదు. అదేవిధంగా లోక్సభకు కానీ రాజ్యసభ కానీ పోటీ చేసేటటువంటి అభ్యర్థులు సాధారణ అభ్యర్థులైతే 25,000 డిపాజిట్ చెల్లించాలి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 12,500 డిపాజిట్ చెల్లించాలి. ఇక దీంతో పాటు చెప్పబడినటువంటి ఇతర అంశాలు ఏ అభ్యర్థైనా అంటే లోక్సభ కానీ రాజ్యసభ రెండింటికి వర్తిస్తాయి. ఎందుకు అని అంటే మీకు ఇంతకుముందు చెప్పాను అనుకుంటా, అది రాష్ట్రాయలేదు. 2002లో ఈ ప్రజాప్రాతినిధ్య చట్టంలో సవరణ చేసి రాజ్యసభకు పోటీ చేసే వాళ్ళకి లోక్సభకు పోటీ చేసే వాళ్ళకి ఒక తేడా ఏంటంటే రాజ్యసభకు పోటీ చేసేటటువంటి అభ్యర్థి ఏ రాష్ట్రానికి పోటీ చేస్తున్నారో ఆ రాష్ట్రంలో ఓటర్గా నమోదై అక్కడ తెగ నివాసం ఉంటున్నట్టుగా సర్టిఫికెట్ ఇవ్వాలి. ఇప్పుడు దాన్ని ఏం చేసినారు? రద్దు చేసినారు, తీసేసినారు. నివాస స్థల సర్టిఫికెట్ అవసరం లేదు, డొమిసైల్ సర్టిఫికెట్ అవసరం లేదు. కాబట్టి ఒక వ్యక్తి దేశంలో ఎక్కడి నుంచైనా పోటీ చేసేటటువంటి అవకాశం కల్పింపబడింది. కాబట్టి ఇప్పుడు నీకు ఇద్దరి మధ్యన ఉండేటటువంటి తేడా ఏం లేదు. దీనిపైన నిఖిల్ చక్రవర్తి జస్టిస్ కుల్దీప్ రమణ కుల్దీప్ నయ్యర్ అనేటటువంటి వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తున్నారు. ఇది ఎంత ఉంటుంది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించేస్తామా కదా అంటే సుప్రీంకోర్టు ఇది పెద్ద సమస్యం కాదు, ఎన్నిక కావచ్చు, లోక్సభకు రాజ్యసభలకు మధ్యన ఉండే తేడా ఏమి లేదు, కాబట్టి ఆ ఎన్నిక అయ్యే అవకాశం ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు తీర్మానించింది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా కూడా ఆ ఎన్నిక అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఇక్కడ ఇప్పుడు మిగతా అంశాలన్నీ కూడా మతి హింసం లేని వాడే ఉండాలి అని అంతే కదండి. పైన భారతీయ పౌరుడై ఉండాలి, 25 సంవత్సరాల వయసు కలిగిన వాడై ఉండాలి, మతి హింసం లేని వాడే అయినా ఉండాలని దివాళ తీసిన వాడే ఉండరా. 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధింపబడిన వ్యక్తి ఉండరా. 25% ప్రభుత్వ పెట్టుబడులను కలిగిన సంస్థలో డైరెక్టర్ స్థాయిలో పనిచేసే వ్యక్తి ఉండరాదు. 25% ప్రభుత్వ పెట్టుబడులను కలిగిన సంస్థ అంటే ఆ సంస్థలో డైరెక్టర్ స్థాయిలో పనిచేసేటటువంటి వ్యక్తి ఉండరాదు. అలాగే ఎన్నికల కమిషన్ చేత అనర్హుడుగా ప్రకటింపబడిన వ్యక్తి ఉండదు. అనర్హుడు అంటే దీనికి ఒక లెక్క ఎలా అంటే ఇప్పుడు ఎన్నికల కమిషను 2-3 సందర్భాలు అనర్హులుగా ప్రకటించారు.
పూణె ఎన్నికల సభలో బాల్ఠాకరే ఉపన్యాసం చేస్తూ హిందూ ముస్లింల మధ్య సంఘర్షణను రేకెత్తించే విధంగా మాట్లాడితే 1999 నుంచి 2005 వరకు బాల్ఠాకరేకు ఓటు హక్కును రద్దు చేసింది ఎన్నికల కథ. అతని ఓటు హక్కు లేకుండా చేసింది. ఓటు హక్కు లేకుండా చేస్తే అనర్హుడిగా ప్రకటించినట్టే లెక్క అన్నమాట. 2009 పార్లమెంట్ ఎన్నికల్లో కేఏ పాదవ్ 25 నియోజకవర్గాల్లో పొంది 25 నియోజకవర్గాల్లో కూడా ఆయన నామినేషన్ తిరస్కరించబడింది. ఏమిటి కారణం అంటే అక్కడ ఆయన ఓటర్ కాదు, ఆయన ఓటర్కు లేదు. పార్లమెంట్ కు పోటీ చేసేటప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఏదైనా ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉంటే ఓటరుగా నమోదై ఉంటేనే నువ్వు పోటీ చేయడానికి అర్థం, లేకుంటే పోటీ చేయడానికి అవకాశం లేదు. అందువలన నువ్వు భారతీయ పౌరుడై ఉండాలి, భారతీయ పౌరుడై ఉండాలి అనేటప్పుడు ఈ అంశం జనరల్ గా చెప్పవు, ఓటరుగా నమోదై ఉండాలి. ఇప్పుడు ఆ ఓటు హక్కును నిషేధించినారంటే పోటీ చేయడానికి అరుడు అనరుడా అన్నారు. అలాగే ఈ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థి లోక్సభ సభ్యుడైతే ఎన్నికల వ్యయంగా 40 లక్షల వరకు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఎన్నికల వ్యయంగా 40 లక్షల వరకు ఖర్చు పెట్టదు. ఈ 40 లక్షల ఖర్చు పెట్టినటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా, ఏ అభ్యర్థి అయినా కూడా ఎన్నికలు ముగిసిన 15 రోజుల్లోగా ఈ ఖర్చుకు సంబంధించిన ఆడిట్ రిపోర్ట్ ఉంటుంది. ఒక ఆడిటర్ చేత దాని మొత్తం ఆడిట్ చేయించి 15 రోజుల్లోగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సబ్మిషన్ చేయాలి. అలా చేయకపోతే నెక్స్ట్ ఎన్నికల్లో నిన్ను అనర్హుడిగా ప్రకటించవచ్చు ఎన్నికల కమిషన్. ప్రజాప్రాతినిధ్య చట్టంలోనే ఉంది. ప్రజాప్రాతినిధ్య చట్ట ప్రకారం ఎన్నికల ఖర్చుకు సంబంధించిన అఫిడవిట్ని, సారీ ఆడిట్ రిపోర్టుని సమర్పించని కారణంగా అనర్హుడిగా ప్రకటింపబడిన వ్యక్తి ఉండరాదు. ఎన్నికల ఖర్చుకు సంబంధించిన ఆడిట్ రిపోర్టును సమర్పించని కారణంగా ఎన్నికల కమిషన్ చే అనర్హుడిగా ప్రకటింపబడిన వ్యక్తి ఉండరాదు. 1955 అండరానితన నిషేధ చట్టం, గుర్రం బ్రాకెట్ లో పౌర హక్కుల చట్టం 1970 చేత శిక్షింపబడిన వ్యక్తి ఉండరాదు. 1989 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం చేత శిక్షింపబడిన వ్యక్తి ఉండరాదు. సో ఇలాంటి అంశాలన్నీ ఇక్కడ వస్తాయి. అందుకనే నీకు దీనికి ఒక పెద్ద లంబచోడ ప్రొసీజర్ ఉంటుందని చెప్పాను. భారతీయ పౌరుడై ఉండాలి, 25 సంవత్సరాల వయసును కలిగి ఉండాలి, కేంద్ర రాష్ట్రాల ఆదాయాన్ని ఇచ్చే ఉద్యోగాన్ని చేసిన వాడే ఉండరాదు, మంచి దీర్ఘం లేని వాడే ఉండరాదు, దివాలా తీసిన వాడే ఉండరాదు, పూర్తి చేత అనర్హుడిగా ప్రకటింపబడిన వ్యక్తి ఉండరాదు, ఎన్నికల కమిషన్ చేత అనర్హుడిగా ప్రకటింపబడిన వ్యక్తి ఉండరాదు, 1955 అంటరానిక నిషేధ చట్టం చేత శిక్షింపబడిన వ్యక్తి ఉండరాదు, 2 సంవత్సరాలు అంతకంటే ఒక కఠిన కారాగార శిక్ష విధింపబడిన వ్యక్తి ఉండరాదు, 1989 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం చేత శిక్షింపబడిన వ్యక్తి ఉండరాదు, 25% కంటే ఎక్కువ ప్రభుత్వ పెట్టుబడులు కలిగిన సంస్థలో డైరెక్టర్ స్థాయిలో పనిచేసే వ్యక్తి ఉండరాదు, ఎన్నికల ఖర్చుకు సంబంధించినటువంటి ఆడిట్ రిపోర్టుని ఎన్నికల కమిషన్ కు సమర్పించకుండా అనర్హుడిగా ప్రకటింపబడిన వ్యక్తి ఉండరాదు, ఎన్నికల కమిషన్ చేత బహిష్కరింపబడిన వ్యక్తి ఉండరాదు. ఇలాంటి అంశాలన్నీ కూడా ఎక్కడ ఉన్నవి అంటే రాజ్యాంగంలో లేవు. ఈ అంశాలన్నీ కూడా ఫస్ట్ చెప్పినటువంటి అంశాలే రాజ్యాంగాలు ఉంటాయి, మిగతా అనే రాజ్యాంగాలు ఉండవు. ఎక్కడ వరకు ఉంటాయి, కేంద్ర రాష్ట్రంలో ఆదాయాన్ని ఇచ్చే ఉద్యోగాన్ని చేసేవాడే ఉండదు, అంతవరకే ఉంటుంది. మిగతా అన్ని అంశాలు కూడా 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం, పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ అనేది ఒక చట్టం ఉంది. ఆ చట్టంలో ఈ డిపాజిట్లు, ఈ ఖర్చులు ఇవన్నీ కూడా ఆ చట్టంలో అర్హతలు అన్నారు. మీరు రాష్ట్రపతిని ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు కూడా రాజ్యాంగంలో రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థికి చెల్లించాల్సిన డిపాజిట్ గురించి చూద్దా. రాష్ట్ర
కదా లేదా లేదు లేదు. అలాగే మనకు రాష్ట్రపతి అయితే 50-50, ఉపరాష్ట్రపతి 20-20 అని చెప్పిన ఎలక్టోరల్ సభ్యుల చేత ప్రతిపాదించి వారి చేత బలపరచబడి అది కూడా లేదు. రాజ్యాంగం ఎక్కడ ఉంది? 1952 రాష్ట్రపతి ఎన్నిక పదవి బాధ్యతల నిర్వహణ చట్టంలో మాత్రమే ప్రస్తావించబడినారు. రాజ్యాంగంలో లేవు అంశాలు. ఇక్కడ కూడా ఏంటంటే రాజ్యాంగంలో ప్రస్తావించబడిన అంశాలు ముందు చెప్పిన అంశాలు, మిగతా అంశాలు ఉండవు. మిగిలిన అంశాలు మొత్తం ఎక్కడ ఉన్నవి? ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 మాత్రమే ఉంది. ఓకే, ఈ ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించే అధికారం ఎవరికి ఉంటుంది? పార్లమెంట్. పార్లమెంట్ కే ఉంటుంది. ఈ దేశంలో ఏ చట్టాన్ని సవరించిన ఎవరు సవరిస్తారు? పార్లమెంటే సవరించారు. ఈ డిపాజిట్ కావచ్చు, ఇంకొకటి ఈ డిపాజిట్ తిరిగి రావాలంటే వెనక గుర్తుంది కదా, వెనక డిపాజిట్ ఇంపార్టెంట్. వెళ్ళిపోవడం తర్వాత కానీ మనం పోటీ చేసినటువంటి తిరిగి డిపాజిట్ చేసుకోవాల్సిన అవసరం రైట్. ఇది పోటీ చేసేటటువంటి అభ్యర్థులకు వర్తించే అర్హతలు అన్నారు. ఓకే, మరి ఇప్పుడు లోక్సభ సభ్యులు ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి అంటే రాజ్యాంగంలో ఉండేటటువంటి 99 అధికారం ప్రకారం ఎవరి సమక్షంలో చేయాలి? రాష్ట్రపతి సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది, లేదా రాష్ట్రపతి యొక్క అనుమతి పొందినటువంటి అధికారి సమక్షంలో కూడా ప్రమాణ స్వీకారం చేయవచ్చు. అయితే జనరల్ గా ప్రమాణ స్వీకారం ఎలా జరుగుతుంది అంటే వీళ్ళందరూ కూడా ప్రోటెం స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎవరి సమక్షంలో చేస్తారు? ప్రోటెం స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం. ఓకే, నెక్స్ట్ లోక్సభ సమావేశం కావడానికి కావలసిన కనీస సభ్యుల సంఖ్య సేమ్ 100 అధికారం ప్రకారం ఏం చెప్తుంది? 1/10. దీంట్లో మార్పులు చేయాలంటే భారత పార్లమెంటు సాధారణ మెజార్టీతో సవరణ చేసేటటువంటి అవకాశం ఉంది. అలాగే మరి ఈ లోక్సభ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? 93 అధికారుల ప్రకారం లోక్సభ సభ్యులచే సభ్యులలో ఒకరు. లోక్సభ సభ్యులు సభలో ఒకరిని అనుకుంటారు, అనుకుంటారు వీరు సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఓకే, మరి లోక్సభ సమావేశం కావడానికి కావలసిన కనీస సభ్యుల సంఖ్యకి గౌరవానికి సంబంధం ఉంటుంది. గుర్తింపు పొందిన ప్రతిపక్షం. ఈ గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్షానికి ఉండేటటువంటి ప్రత్యేకత ఏంటిది? కేంద్ర క్యాబినెట్ హోదాగా అడిగిన మంచి ప్రశ్న అడిగినా. ఒకవేళ ఒకసారి పార్లమెంటులో 2-3 పార్టీలకు అన్ని స్థానాలు వస్తే ఎలా, 2-3 పార్టీలకు స్థానాలు వస్తే వచ్చిన స్థానాలలో ఎక్కువ స్థానాలు ఏ పార్టీకి వస్తే దాన్ని ప్రధాన ప్రతిపక్షంతో కూడి ప్రతిపక్షాలు చాలా రకాలు ఉంటాయి. ప్రధాన ప్రతిపక్షం లేదు, గుర్తింపు పొందిన ప్రతిపక్షం లేదు, సాధారణ ప్రతిపక్షం లేదు. సాధారణ ప్రతిపక్షం అంటే అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఉన్నవాడంతా ప్రతిపక్షాలు. అధికారంలో ఉన్నటువంటి పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళంతా ప్రతిపక్షాలు, దాంట్లో పనిచేయలేదు. కానీ గుర్తింపు పొందిన ప్రతిపక్షం కావాలంటే 1/10 స్థానాలు, 1/10 స్థానాలు 2-3 పార్టీలకు వస్తే దాంట్లో ఎక్కువ స్థానాలు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళనే ప్రధాన ప్రతిపక్షం. అది కూడా భిన్నత్వం కొనుగోలుస్తున్నారు. ఓకే, ఆ తర్వాత మరి భారత పార్లమెంటులో గుర్తింపు పొందినటువంటి మొదటి ప్రతిపక్ష నాయకుడు ఎవరు అంటే 1977లో అంటే
అదే కానీ ప్రస్తుతానికి అయితే ప్రొటెస్ స్పీకర్ సమస్యనే చేస్తున్నారు. ఏదో ఆడాడు రాజకీయాలని రాలేదా ప్రస్తుతం అయితే ప్రొటెస్ స్పీకర్ సమస్యలు స్పీకర్ అంటే ఎవరు స్పీకరే కదా ప్రొటెస్ స్పీకర్ స్పీకర్గా వివరించే వాళ్ళు ఇద్దరే ఇద్దరు ఉన్నారు. సభ్యులు అనే వాళ్ళు వహించడానికి ఎవరు ఉండరు కాబట్టి ఆ టైంలో ప్రస్తుతం అయితే ప్రొటెస్ స్పీకర్ కదా సమక్షంలో స్వీకారం చేస్తారు. అయితే మొన్న అధికారులు అని అప్పుడు చెప్పారు ముందు మూడు లోక్సభ సభ్యులు లోక్సభ సభ్యులు మరో స్పీకర్గా లోక్సభ సభ్యులు ఒకరిని స్పీకర్ని ఎన్నుకొని సమక్షంలో లోక్సభ స్పీకర్లు ఒకరిని ఎన్నుకునే వ్యక్తి మనకు మొట్టమొదటిగా లోక్సభలో గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్ష నాయకుడు 1977 లో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వైబీ జవాన్ మొట్టమొదటిసారిగా గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్ష నాయకుడు. ప్రస్తుతం లోక్సభలో ప్రతిపక్ష నాయకులు సుష్మా స్వరాజ్. మీకు ఇంత ముందు నేను చెప్పేటప్పుడు ఒక అంశాన్ని చెప్పాల్సి ఉంటుంది, అది రాసుకోండి. రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్ గా మనం చేసిన మహిళలు ఒకటి గవర్నర్ కదా వయోలే హల్వా వైలెట్ అల్వా అల్వార్ జీవరాజ్ అల్వా భార్య ప్లస్ మార్గరెట్ అల్వా యొక్క తల్లి వైలెట్ అల్వా. నెక్స్ట్ గవర్నర్ రాజస్థాన్ గవర్నర్ అమ్మన తక్కువ వాళ్ళే వస్తారు నజ్మా హెప్తుల్లా డాక్టర్ నజ్మా హెప్తుల్లా మరియు శ్రీమతి ప్రతిభా పాటిల్
ఇది మధ్య ప్రతిభ పార్టీ దాని కింద రాజ్యసభకు ఎక్కువ కాలం అనగా 17 సంవత్సరాలు డిప్యూటీ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి డాక్టర్ నజ్మా హెప్తుల్లా. ఈ నజ్మా హెప్తుల్లా ఎవరు తెలుసుగా? రెహమాన్ వల్ల పెద్దమ్మ మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క మనవరాలు. ఓకే, తర్వాత ఇప్పుడు మీరు రాసిన దానికి అంశం ఏంటంటే, ఇది ఏ సందర్భంలో వచ్చిందంటే, లోక్సభలో నేటి వరకు మహిళా ప్రతిపక్ష నాయకురాలు ఎంతమంది పనిచేసినారు దాని గురించి వచ్చిందన్నమాట. మహిళా ప్రతిపక్ష నాయకురాలు ఎంతమంది పనిచేసినారు? 3. ఒకటి శ్రీమతి ఇందిరాగాంధీ, 2. సోనియా గాంధీ, 3. శ్రీమతి సుష్మా స్వరాజ్. లోక్సభలో రాజ్యసభలో లోక్సభకు రాజ్యసభ శ్రీమతి సుష్మా స్వరాజ్ మొత్తం ఎంతమంది చేస్తున్నారు? సో ఈ లోక్సభలో అంటే గుర్తింపు పొందిన ప్రతిపక్షం కావాలంటే గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చే హోదా మొట్టమొదటి గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకుడు వైపీ ఇచ్చావా? ఏ సంవత్సరం? ఏ పార్టీ? కాంగ్రెస్. తర్వాత ప్రస్తుతం గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు కూడా. భారత లోక్సభలో ఇప్పటి వరకు మహిళా ప్రతిపక్ష నాయకురాలు ఎంతమంది పనిచేసినారు? 3 మాత్రం పనిచేయలేదు. ఓకే, తర్వాత లోక్సభ సమావేశం కావడానికి కావలసిన కనీస సభ్యుల సంఖ్య 4. ఎన్నో అధికారులు పేర్కొన్నారు? దీన్ని మార్పు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? లోక్సభ సభ్యులు ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి? రాష్ట్రపతి లేదా వారి చేత నియామకం పొందినటువంటి అధికారి సమక్షంలో కానీ ప్రమాణ స్వీకారం చేయవచ్చు. ఇకపోతే లోక్సభ సమావేశాలకు అధ్యక్షత వహించేటటువంటి సందర్భంలో మొత్తం స్పీకర్లు ఏ విధంగా ఉంటారంటే, ప్రోటెం స్పీకర్ 2, స్పీకర్ 3, డిప్యూటీ స్పీకర్ మరియు ప్యానల్ స్పీకర్. ప్రోటెం స్పీకర్ అనగా లోక్సభకు ఎన్నికలు జరిగిన తర్వాత ఏర్పాటైనప్పుడు ఈ సభకు అధ్యక్షత వహించటం కోసం, నూతనంగా లోక్సభకు అధ్యక్షత వహించటం కోసం నియామకం పొందినటువంటి వ్యక్తినే ఏమంటారు? ప్రోటెం స్పీకర్. ఈ నియమించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే, రాజ్యసభకు లోక్సభకు ఉన్నటువంటి ప్రధానమైన తేడా, రాజ్యసభకు
उपराष्ट्रपति एक्स ऑफिशियो चेयरमैन का व्यवहार లోక్సభ సభ్యులలోనే ఒకరు అధ్యక్షత వహించాలి అని అంటే అసలు వీళ్ళు లోక్సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చెయ్యాలి. లోక్సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చెయ్యాలంటే సభ నడవాలి. సభ నడవాలంటే సభకు అధ్యక్షుడు కావాలి. అధ్యక్షుడు కావాలంటే అతను సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయాలి. ఇదంతా ఒకదానికి ఒకదాని లింక్ ఉంటుంది అన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని లోక్సభకి ఎన్నికలు జరిగిన తర్వాత సభ్యులందరూ ఎన్నికైన తర్వాత వాళ్ళంతా అప్పటికి సభ్యులు కాదు అధికారికంగా. వాళ్ళు పార్లమెంటులోకి వెళ్ళి సభలో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి ఆ లాక్ బుక్ ఉంటుంది దాంట్లో ఒకసారి సైన్ చేస్తే అప్పుడు వీళ్ళు అధికారికంగా సభ్యులు అవుతారు. వీళ్ళకి ఎన్నికల కమిషను ఒక సర్టిఫికెట్ ఇస్తారు, దిస్ ఇస్ టు సర్టిఫై దట్ సో అండ్ సో క్యాండిడేట్ హ్యాస్ బిన్ ఎలెక్టెడ్ ఫ్రమ్ దిస్ కాన్స్టిట్యున్సీ యాజ్ ఎంపీ అని చెప్పి రాసిస్తారు. అంటే వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు, ఇచ్చి ఎన్నికల కమిషను ఈ ఎన్నికైన సభ్యులందరి పేర్లను కూడా మొత్తం టోటల్ సభ్యుల సంఖ్య ఏ ఎన్నికలు ఎవరు ఎన్నికారు అనేది ఆ లిస్ట్ ఏదైతే మొత్తం కూడా లోక్సభ సెక్రటరీ జనరల్ పంపిస్తారు. లోక్సభ సెక్రటరీ జనరల్ పంపించినప్పుడు లోక్సభ సెక్రటరీ జనరల్ ఏం చేస్తారంటే ఈ ఎన్నికైన సభ్యులు మొత్తం కూడా వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది, వీళ్ళంతా వెళ్ళగానే ఆ సర్టిఫికెట్ ఇచ్చి సభలోకి ఎంటర్ అవుతారు. అప్పటికి కూడా వాళ్ళు సభ్యులు కాదు, వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయాలి. ప్రమాణ స్వీకారం చేయాలంటే సభ నడవాలి. సభ నడవాలంటే సభకు అధ్యక్షుడు ఉండాలి. అందుకోసమే మొత్తం సభ్యులలో ఒక సీనియర్ సభ్యుడు వయసు రీత్యా సీనియర్ సభ్యుడు ఎవరైతే ఉంటారో ఆ సభ్యుడిని దేనిగా నియమిస్తారు, ఎవరు నియమిస్తారు, రాష్ట్రపతి నియమించి రాష్ట్రపతి సంవత్సరంలోనే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ సభ్యుడు మీకు 99 అధికారాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, ఎవరి సమక్షంలో, రాష్ట్రపతి సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేస్తారు. చేసిన తర్వాత ఆయన వచ్చి ఆయన పార్లమెంట్ సభ్యుడు అయినాడు కాబట్టి రాజ్యాంగ ప్రకారం ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్రపతి సమక్షంలో సభ్యుడిగా సభకు అధ్యక్షులు వహిస్తారు. సభ్యులందరూ వస్తారు. వచ్చిన తర్వాత ఈయన మొత్తం సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారం చేపిస్తారు. ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే లోక్సభ స్పీకర్ని ఎన్నుకోవటం. ఈ ప్రోటెం స్పీకర్ పని రెండే, ఒకటి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించడం, ఆ సభ్యులంతా కలిసి లోక్సభకు స్పీకర్ని ఎన్నుకున్నాం. ఆ ఎన్నుకునే వరకు ఈయన తాత్కాలికంగా సభకు అధ్యక్షత వహిస్తాడు. ఈయన శాశ్వతంగా సభకు అధ్యక్షత వహించడు తాత్కాలికంగా. సభ్యుల ప్రమాణ స్వీకారం, కొత్త స్పీకర్ ఎన్నిక, ఈ రెండు జరిగే వరకు ఉంటారు. ఇలా మరి ఎవరిని నియమించాలి అనే దగ్గర ఎవరు నియమించాలి అని ఆలోచన చేసి ఎవరు నియమించుకున్నారు, సభలో సీనియర్ సభ్యుడు ఎవరైతే ఉంటారో అతన్ని నియామకం చేయడం జరుగుతుంది. ఏ రీత్యా, వయసు రీత్యా. సో భారత లోక్సభకు మొట్టమొదటి ప్రోటెం స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి ఎవరో కాదు, జీవి మావలంకరే చేసినాడు. లోక్సభకు మొదటి ప్రోటెం స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి జీవి మావలంకర్. ఓకే, కాక ఇటీవల 15వ లోక్సభకు ప్రోటెం స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి, 15వ లోక్సభకు ప్రోటెం స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి మాణిక్ రావు గవిట్. మాణిక్ రావు గవిట్ దేనికి ప్రోటెం స్పీకర్ లోక్సభ ఎవరి చేత నియమించబడ్డాడు, రాష్ట్రపతి చేత. ఎవరి సమస్యలు ప్రమాణించు స్వీకారం చేస్తారు, రాష్ట్రపతి. ఎవరిని ప్రోటెం స్పీకర్ గా నియమిస్తారు, సభలో సీనియర్. ఏ రీత్యా సీనియరు, మొదటి లోక్సభ ప్రోటెం స్పీకర్ జీవి మావలంకర్. ప్రస్తుతం 15వ లోక్సభకు ప్రోటెం స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి మాణికరావు గవి. భారత లోక్సభకు అత్యధిక సార్లు ప్రోటెం స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి ఇంద్రజిత్ గుప్తా. భారత లోక్సభకు ఎక్కువ సార్లు ప్రోటెం స్పీకర్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఇంద్రజిత్ గుప్తా. ఓకే, నెక్స్ట్. ఒకవేళ
ప్రొటెన్ స్పీకర్ గా పనిచేసే వ్యక్తి స్పీకర్ గా పనిచేయాలి అనుకుంటే, స్పీకర్ గా పోటీ చేయాలనుకుంటే సభకు అధ్యక్షత వహించి పోటీ చేయవచ్చున, లేక సభకు అధ్యక్షత వహించకుండా ఉండి పోటీ చేయాలి. అధ్యక్షత వహించి చేయవచ్చు, అధ్యక్షత వహించకుండా కూడా చేయవచ్చు. ఎందుకంటే మొదటి లోక్సభ స్పీకర్ అయినటువంటి జీవి మావలం గారు సభాధ్యక్షుడిగా ఉండే పోటీ చేసినాడు. కానీ 14వ లోక్సభకు స్పీకర్ గా పనిచేసినటువంటి సోమనాథ్ చటర్జీ ఆయనే ప్రోటెన్ స్పీకరు, ఆయనే స్పీకర్ గా తర్వాత ఎన్నికైనాడు. ఆ సందర్భంలో తను ప్రోటెన్ స్పీకర్ పదవికి రాజీనామా చేస్తే ఆ స్థానంలో బాబా సాహెబ్ వికే పాటిల్ అనేటటువంటి ఆయన దానికి ప్రోటెన్ స్పీకర్ గా వ్యవహరించడం జరిగింది. ఇక్కడ మీరు 14వ లోక్సభకు స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి సోమనాథ్ చటర్జీ, ఆయనే స్పీకరు, ఆయనే ప్రోటెన్ స్పీకర్ గా పనిచేసినాడు. ప్రోటెన్ స్పీకర్ గా నియమించబడిన తర్వాత సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారం చేయించినాడు. చేయించిన తర్వాత అనుకోకుండా ఆయన స్పీకర్ కావచ్చు వచ్చింది. స్పీకర్ గా నామినేషన్ వేసేటప్పుడు సభాధిపతి స్థానంలోనే ఉండి వేయటం కరెక్ట్ కాదనుకొని ఆయన రాజీనామా చేస్తే అప్పుడు బాబా సాహెబ్ వికే పాటిల్ అనేటటువంటి ఆయన ప్రోటెన్ స్పీకర్ గా వ్యవహరించినారు. అంటే ఒకే సభకు ఇద్దరు ప్రోటెన్ స్పీకర్లుగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకటి సోమనాథ్ చటర్జీ, రెండు బాబా సాహెబ్ వికే పాటిల్. ఓకే, సో లోక్సభకు అత్యధిక సార్లు ప్రొటెం స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి ఇంద్రజీత్ గుప్తా. ఇక నెక్స్ట్ అంశం ఏంటంటే స్పీకర్, స్పీకర్ని ఎన్నుకునేటప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, సభలోని సభ్యులలో ఒకరిని స్పీకర్ గా ఎన్నుకుంటారు. సభలోని సభ్యులలో ఒకరిని స్పీకర్ గా ఎన్నుకుంటారు. ఎవరు ఎన్నుకుంటారు? సభ్యులు ఎన్నుకుంటారు. సో లోక్సభ సమావేశాలకు సాధారణంగా అధ్యక్షత వహించి నిర్వహించాల్సిన బాధ్యత ఎవరిపై ఉంటుంది? స్పీకర్ పైన. ఒకవేళ స్పీకర్ సమావేశానికి హాజరు కాని పక్షంలో ఎవరుంటారు? డిప్యూటీ స్పీకర్. డిప్యూటీ స్పీకర్ కూడా సభకు రాని సందర్భాలు వస్తే ప్యానల్ స్పీకర్లు ఎంతమంది ఉంటారు? ఎవరి చేత నియమింపబడతారు? రాష్ట్రపతి చేత నియమింపబడినటువంటి ప్యానల్ స్పీకర్ నియమిస్తారా? స్పీకర్ నియమిస్తారా? స్పీకర్ నియమిస్తారు. రాష్ట్రపతి ఎందుకు వస్తారు? రాష్ట్రపతి నియమించేది ఒక ప్రొటెం స్పీకర్. వీళ్ళెవరు లేకపోతే రాష్ట్రపతి నియమిస్తారు. ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారు సార్. ప్రొటెం స్పీకర్ అయిపోయిండు, స్పీకర్ లేడు, డిప్యూటీ స్పీకర్ రాలేదు, ప్యానల్ స్పీకర్ లేదు, అప్పుడు ఎవరు అధ్యక్షత వహించాలి? అంటే రాష్ట్రపతి చేత నియమింపబడిన వ్యక్తి స్పీకర్, అంటే సభకు అధ్యక్షత వహిస్తారు. దాని తర్వాత సభ్యుల చేత ఎన్నుకోబడిన వ్యక్తి అధ్యక్షత వహిస్తారు. రెండున్నాయి కదా. సభకు అధ్యక్షత వహించడం కోసం ఏ వ్యక్తి కూడా అందుబాటులో లేనప్పుడు సభాధ్యక్షుని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రపతి నియమించిన తర్వాత ఆయన ఎల్లకాలం కొనసాగకూడదు. ఇప్పుడు ప్రొటెం స్పీకర్ నియమించిన ప్రొటెం స్పీకర్ ఎల్లకాలం ఉండకూడదు. ఏం చేయాలి? సభ్యులలో ఒకరిని స్పీకర్ గా ఎన్నుకోవాలి. తాత్కాలికంగా మాత్రమే రాష్ట్రపతి చేత నియమించబడేటటువంటి వ్యక్తి. తర్వాత అయినా మళ్ళీ సభ్యులు ఏం చేయాలి? ఒక సభ్యుని తప్పనిసరిగా ఎన్నుకోవాలి, సభాధ్యక్షుని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మనకు ఈ డిప్యూటీ స్పీకర్లో మొదటి డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి మనకు 2008 ప్రశ్న, లోక్సభకు మొదటి డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి అనంతశయనం అయ్యంగార్. లోక్సభకు మొదటి డిప్యూటీ స్పీకర్ గా పనిచేసినటువంటి వ్యక్తి అనంతశయనం అయ్యంగార్. ప్రస్తుత లోక్సభ డిప్యూటీ స్పీకర్ దరియాముండా, బీజేపీకి చెందిన, జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి దరియాముండా. ప్రస్తుత లోక్సభ స్పీకర్, ఈమె ప్రత్యేకత ఏంటిది? మొదటి మహిళా స్పీకర్. ఎక్కడి నుంచి ఎన్నికైంది? బీహార్ లోని ససరాం నుంచి ఎన్నికైంది.
ఎందుకంటే ఒకసారి ఈ సోమనాథ్ చటర్జీ స్పీకర్ గా ఉన్నప్పుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, సోమనాథ్ చటర్జీ ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు? అది జనరల్ గా రావచ్చు, లేక పాలిటీ నుంచి రావచ్చు, ఎట్లా వచ్చినా రావచ్చు. ఓకే, ఇకపోతే ఈ పార్లమెంట్ సభ్యులకు సంబంధించినటువంటి జీతభత్యాల గురించి రాజ్యాంగంలోని ఎన్నో అధికారులు ప్రస్తావించినారు? 106 106లో దేని గురించి? జీతభత్యం. ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుల జీతం ఎంత? 50,000. భత్యం 90,000. మొత్తం 140,000. చారాన కోడికి బాల నమసాలని. జీతం ఎంత? 50,000. భత్యం 90,000. కలిస్తే 140,000. ఈయన నియోజకవర్గం యొక్క అలవెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ జీతం ఎంతైతే వస్తుందో దానికంటే ఎక్కువ నియోజకవర్గ అలవెన్స్, 40,000 దగ్గర వరకు నియోజకవర్గ అలవెన్స్ ఉంటుంది. ఆయనకి ఇచ్చేటటువంటి ఫోను ఫ్యాను అన్ని ఖర్చులు కూడా అన్ని ఖర్చులు కనుక్కొని ఆయనకి ఇవ్వబడేటటువంటి సెక్రటరీగా కానీ లేకపోతే ఆయన ఇతర ట్రావెలింగ్ అలవెన్స్లు ఏవైతే ఉందో ఈ మొత్తం కలుపుకొని 140,000 ప్రతి నెల ఇవ్వాల్సి వస్తుంది. ఎవరికి? పార్లమెంటు సభ్యులు. ఎవరు నిర్ణయిస్తారు ఇది? పార్లమెంటే నిర్ణయిస్తుంది. ఓకే, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు రాజీనామా పత్రాన్ని ఎవరికి ఇవ్వాలి? స్పీకర్కి ఇవ్వాలి ఖచ్చితంగా. స్పీకర్ డిప్యూటీ స్పీకర్లు ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు? రాష్ట్రపతి సార్. రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చెయ్యరు. రొటెన్ స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చెయ్యరు. స్పీకర్ డిప్యూటీ స్పీకర్లు ప్రమాణం చేయరు. రొటెన్ స్పీకర్ సమక్షంలో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు, కానీ స్పీకర్ ప్రమాణ స్వీకారం డిప్యూటీ స్పీకర్ల ప్రమాణ స్వీకారాలు ఉండవు. అదైనా సభకు ఎవరైనా అధ్యక్షుడు వహించవచ్చు, సభ్యులలో ఒకరు. ఆ ఒకరు ఎవరంటే సభ్యుల చేత ఎన్నుకోబడిన అధ్యక్షుడు అంతే తప్ప సపరేట్గా స్పీకర్ ప్రమాణ స్వీకారం డిప్యూటీ స్పీకర్ వాళ్ళు యాజ్ ఎ మెంబర్స్గా ప్రొటెన్ స్పీకర్ సమక్షంలో మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తారు. స్పీకర్ రాజీనామా చేస్తే, స్పీకర్ రాజీనామా డిప్యూటీ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఓకే డిప్యూటీ స్పీకర్ రాజీనామా చేస్తే స్పీకర్ నెక్స్ట్ కన్ఫ్యూజన్.